శారద గురుభ్యో నమః. ఈరోజు బ్రాహ్మణ సేవా సంఘం నవనాథపురం ఆధ్వర్యంలో అంటే మా స్వకార్యం తోటి జర్మనీ దేశానికి, అదేవిధంగా అమెరికాలో డల్లాస్ నగరం, చికాగో మొదలైనటువంటి అక్కడ ఉన్న స్టేట్లలో అనేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మళ్ళీ జర్మనీకి వచ్చి జర్మనీ నుంచి స్వదేశ ఆగమన సందర్భంగా వీరు ఇచ్చినటువంటి సముచిత సత్కారం ఆనందదాయకం. వారి ప్రేమ ఇలానే కొనసాగాలని, మరి ఆ మహాగణపతి అనుగ్రహం మా సంఘానికి పరిపుష్టిగా ఉండాలని, అనేక మంచి మంచి కార్యక్రమాలు అనాథపుర సేవ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మంచి కీర్తి ప్రతిష్టలు పొందే విధంగా బ్రాహ్మణులందరూ కూడా ఆ ఈ సేవా కార్యక్రమంలో, బ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభం సర్వే జనా సుఖినో. స్వామి సుబ్బన్న గారు జర్మనీ మరియు అమెరికా డల్లాస్ పర్యటన పూర్తి చేసుకొని వచ్చిన సందర్భంగా మేమందరం కూడా ప్రేమతోటి ఆత్మీయంగా సుబ్బన్న గారిని కలవడం జరిగింది. నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం తరపు నుంచి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం, ఐశ్వర్యం భగవంతుడు ప్రసాదించాలని, మా అందరితోటి ఇట్లనే ప్రేమగా అందరం కూడా సాగాలని కోరుకుంటూ స్వామియే శరణం. అన్నయ్య వదినమ్మలు జర్మనీ యాత్ర విజయవంతంగా చక్కగా మనోరాల్ని చూసుకొని అక్కడి నుంచి అమెరికాలో ఒక నెల పాటు తనకు తోచినంత మరి తన శిష్యులకు ఆయన బోధించి మరి చక్కగా విదేశం నుంచి ఈరోజు వచ్చిన సందర్భంలో మా నవనాథపుర బ్రాహ్మణ సేవా సంఘం తరపున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము. వారిని మేము ఆయురారోగ్యాలతో అందరం ఉండాలని కోరుకుంటున్నాం, కానీ మేము వారి ఆశీస్సుల కొరకు వచ్చినాం. ఇక్కడ ఆశీస్సులు ఇవ్వవలసిన వారు స్వామి వారే తప్ప మేము ఆశీస్సులు అందుకోవలసిన వాళ్ళమే. మరి ఇప్పుడు ఇలాగ ఇలాంటి సంబంధాలు భవిష్యత్తులో కూడా కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ స్వామియే శరణమ్మయ్యప్ప జయ గురుదత్త.